కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం అంటు వ్యాధులు ప్రబలకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ అధికార ప్రతినిధి అక్కడ రామ్మోహన్ రావు అధికారులను సూచించారు. మైలవరం నియోజకవర్గంలోని కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని గల ఇబ్రహీంపట్నం గ్రామంలో నిన్న ఈ ప్రాంతంలో ప్రసాద నగర్ అనే ప్రాంతంలో ఒక 9 ఏళ్ల బాలుడు మెదడు వాపుకి గురయ్యి చనిపోవడం జరిగింది. చాలా దురదృష్టకరం, బాధాకరం. ఇవాళ బాధ్యత ఖచ్చితంగా స్థానిక శాసనసభ మీద ఉందని చెప్పి మటుకే ఖచ్చితంగా చెప్తున్నాం. ఇది ఎందుకంటే ఇవాళ ప్రపంచం అంతా కరోనా దాంతో మరి రాష్ట్ర ప్రపంచం అంతా అల్లాడిపోతా ఉంది. ఆ సమయంలో ఇప్పటికే ప్రజలు ఇంట్లోంచి బయటికి రాకుండా గత 50 రోజుల నుంచి బిక్కుబిక్కుమంటూ ఇంట్లో ఉంటా ఉన్నారు. మరి ఇది ఒక చేదు విషాదమైనటువంటి సంఘటన. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ప్రసాద నగర్ మన జయకృష్ణ కాలేజీ రోడ్ లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గత 2 రోజుల నుంచి ఒక్క కరోనాతో బాధపడతా ఉండగా మళ్ళీ కొత్త సమస్య. చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని తంబిగనిపల్లి వద్ద వెల్డింగ్ షాప్ లో పెళ్లి సంభవించింది. ఎస్కార్ట్ కు వెల్డింగ్ చేస్తున్న సమయంలో ఆయిల్ ట్యాంకర్ పేలి ఇద్దరు సజీవ దహనం అయ్యారు. కృష్ణా జిల్లా విజయవాడ కేదారేశ్వరపేట ఫ్రూట్ మార్కెట్ లో అగ్ని ప్రమాదం జరిగింది. గోడౌన్ లోని ఫర్నిచర్లు, సామాన్లు మంటల్లో కాలిపోయాయి. సకాలంలో 3 ఫైర్ ఇంజన్లతో సంఘటన స్థలానికి చేరుకుని అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. మంటలు సకాలంలో అదుపు చేయకపోతే చుట్టుపక్కల షాపులకు వ్యాపించి పెద్ద ప్రమాదం జరుగుండేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి మెడికల్ కాలేజీ తీసుకొచ్చిన సందర్భంగా రాజునగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకి బీసీ విద్యార్థి సంఘం తరఫున అభినందనలు తెలియజేశారు. స్థానిక కంబాల చెరువు వద్ద జక్కంపూడి రామ్మోహన్ విగ్రహానికి బీసీ సంఘం నాయకులు పాలాభిషేకం చేశారు. బీసీ సంఘ బీసీ స్టూడెంట్స్ యూనియన్ సంఘ అధ్యక్షుడు మన దుర్గా యాదవ్ గారు వారు మిత్ర మండలి కలిపి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఎందుకంటే రాయమండ్రికి ఒక మెడికల్ కాలేజీ తీసుకురావాలని నాకు తెలుసు కదా, చాలా కాలం బట్టి అది రాయమండ్రికి రావాలని చెప్పి రాయమండ్రి జక్కమూడి రామారావు టైం నుంచి కూడా కోరుకుంటుంది. అలాంటిది ఈ రోజుని జక్కమూడి రాజా జక్కమూడి తీసుకురావాలని చెప్పి విషయాన్ని ఈరోజు నిన్న శుభవార్త వినటం జరిగింది. గతంలో రామ్మోహన్ రావు గారు ఆర్ఎంబీ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి ఒక యూనివర్సిటీ రావాలని చెప్పి ఆయన 2004 అధికారంలోకి వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు నన్న యూనివర్సిటీ తీసుకొచ్చి ఈరోజు చుట్టుపక్కల ప్రాంతాల్లో 2000 మంది ఈరోజు విద్యార్థులు చదువుతున్నారంటే ఈరోజు ఆయన కృషి అని చెప్పనే వచ్చు. అలాగే ఈరోజు రాజా ఎమ్మెల్యే అయిన 1 ఇయర్లోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేసి తీసుకొచ్చి ఈ ప్రాంతానికి కాబోయే రాజమండ్రి విద్యార్థులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా డాక్టర్ చదువుకోవాలనే కళ ఈరోజు రాజమండ్రి మెడికల్ కాలేజ్ ద్వారా నెరవేరుతుంది అనే దాంట్లో ఎటువంటి అతిశయక్తి లేదనేది ఈ సందర్భంగా తేటతెల్ల ఉంటుంది. ఈ రోజున ఇప్పుడు నుంచో కలగన్న మెడికల్ కాలేజీ మరి ఈ రోజున రాజమండ్రి రావడం చాలా సంతోషకర విషయం. మరి దీనికి జక్కపూడి రాజా గారు చాలా కృషి చేశారు. ఈ సందర్భంగా రాజా గారికి అభివృద్ధి తెలియజేసుకుంటూ మన పట్ల మరింత అభివృద్ధి చెందుతుందని సందర్భంగా శాసనసభలో ఎంతో చిన్న వ్యక్తి అయినటువంటి జగ్గంపూడి రాజా గారు అందరూ కూడా చేయనటువంటి పనులు ఏఎంఎల్ చేయనటువంటి పనులు ఎంతో యాక్టివ్గా ఈరోజు రాజమండ్రికి మెడికల్ కాలేజ్ తేడం అటువంటిది మాలాంటి మధ్యతరగతి వ్యక్తులకి చాలా ఎంతో ఆనందమైనటువంటి విషయం. మాలాంటి మధ్యతరగతి ఇప్పుడు దాకా డాక్టర్ చదవాలంటే ఎలాగా అనుకుని ఆలోచించాల్సిన విషయం. కానీ ఈరోజు మెడికల్ కాలేజ్ అన్న తేడం చాలా చిన్న విషయం కాదు. మధ్యతరగతి కుటుంబాల్లో అందరూ కూడా నిన్నటి నుంచి చాలా ఆనందభావం వ్యక్తం చేసుకుంటున్నారు. అలాగే ఇటువంటి వ్యక్తి మన రాజమండ్రి రాజానగరం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి
చిన్న పనులు ఏం చేయట్లేదు ప్రతి వ్యక్తి కూడా గర్వించదగ్గ స్థాయిలో రాజమండ్రిని చత్రలో నిలబడేలా చేస్తున్నటువంటి జగ్గుబూడి రాజా గారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను। గాజువాక జీవీఎంసీ పరిధిలోని వైసీపీ నాయకులు శానిటేషన్ మిషన్లను ప్రారంభించారు। ఈ కార్యక్రమాన్ని భూపతిరాజ్ సుజాత ఆధ్వర్యంలో శానిటేషన్ మిషన్లను స్థానిక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ముఖ్య అతిథిగా విశిష్ట అతిథులుగా మాజీ ఎమ్మెల్యేలు తిప్పల గురుమూర్తి రెడ్డి చింతపూడి వెంకటరామయ్యలు పాల్గొని ప్రారంభించారు। శానిటైజర్ అనేది మరి పేదలకి వాళ్ళు కొనుక్కోగలరా కొనుక్కోలేరా తలంపుతోని దీన్ని ఈ వ్యాధిని అరికట్టాలంటే ఎక్కువ శానిటైజర్తో కానీ లేదా సబ్బుతో కానీ ఎక్కువ పర్యాలు చేతులు వాష్ చేసుకోమని అలాగే మాస్కును ధరించుకోమని మాస్క్ లేకుండా బయట తిరగొద్దని అటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఆదేశాలు ఇస్తుంది। దాన్ని మనం చూచా తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉంది। చేతంటే కొన్ని వేల కోట్లు ఆస్తి రూపేణా కానీ లేకపోతే వ్యాపార రూపేణా కానీ లేకపోతే ఇతరత్ర అన్ని కార్యక్రమాలు కూడా స్టాప్ చేసి ప్రాణానికి మించిన ఆస్తి అక్కర్లేదు ప్రాణం మిన్న అనే నినాదంతో కొన్ని వేల కోట్లు ప్రతి దినం లాస్ అయినప్పటికీ వేల ఫ్లైట్లు ట్రైన్లు బస్సులు మరి వ్యాపార సంస్థలన్నీ మూసేశారంటే సినిమాళ్ళు హోటల్స్ లాడ్జీలు దీనికి కారణం ఏంటి? ఇంతమందిని మరి వ్యాపారస్తులు ఇబ్బంది పెట్టి వాళ్ళ వ్యాపారాలు ముగించి మనకి గవర్నమెంట్కి వచ్చిన ఆదాయం కోల్పోతూ ఇన్ని కార్యక్రమాలు ఇంత గట్టిగా చర్యలు తీసుకోబట్టి ఈవేళ భారతదేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ కొన్ని వందలు మ్యాక్సిమం ఒక 1000 పైచిలకి మన రాష్ట్రంలో ఈ కరోనా పాజిటివ్ కేసులు ట్రీట్మెంట్ అవుతున్నాయి। అది 1900 అయినప్పటికీ అందులో 700 రికవరీ అయిన సందర్భాలు ఉన్నాయి। ఒక 30-35 మంది చనిపోవడం కూడా జరిగింది। ఎనీవే ఏదైనా దీన్ని ఇంత తక్కువలో నమోదు కానందు కారణం మనం ప్రభుత్వం చెప్పినటువంటి సూచనల్ని తూచా తప్పకుండా ఇంప్లిమెంటేషన్ చేసిన వాళ్ళే దీన్ని అరికట్టగలిగారు। దీనికి మందు లేదనే సంగతి మరి మనకు అందరికీ ఈవేళ పెద్దలందరూ తెలియజేస్తున్నారు। దీనికి ఇంకా మందు కనుక్కోబడలేదని మనం డిస్టెన్స్ మెయింటైన్ చేయడం ఒకటి మాస్కులు ధరించడం ఒకటి హ్యాండ్ వాష్ చేసుకోవడం ఒకటి ఇది చేస్తే వ్యాధిని అరికట్టవచ్చు ఎక్కువ మంది గ్రూపులుగా ఉండకూడదని నినాదాలు పెట్టారు। వీళ్ళ పెళ్ళిళ్ళకి కానీ సాగులకు కానీ సంస్థలకు కానీ ఎక్కువ మందిని ఎలా చేయట్లేదు అందుకే ఎక్కువ మంది గ్యాదరింగ్ అనేది కాకుండా లిమిటెడ్గానే మనం గ్యాదరింగ్ పెట్టుకునే కార్యక్రమాలు చేసుకోవాలి। పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో అతిథి అధ్యాపకులు రెగ్యులర్ ఒప్పంద లెక్చరులతో సమానంగా బోధిస్తారు కానీ జీతం మాత్రం మిగతా వారి జీతంతో పోలిస్తే నాలుగో వంతు కూడా ఉండదని రాష్ట్ర అతిథి అధ్యాపకుల సంఘం కోశాధికారి శ్రీమతి మెదుగూరు రాజలక్ష్మి తెలియజేశారు। మా సమస్యలు పరిష్కరించడం లేదు మాకు అతి తక్కువ జీతంతో 14,400 అంటే ఒక ప్రభుత్వ 4వ తరగతి ఉద్యోగస్తుడి ఉద్యోగ జీతం కన్నా అతి తక్కువ జీతం మాదే కానీ మాలో ఎంతో మంది ఎంఏలు ఎంపీలు పిహెచ్డీలు ఇంకా పెద్ద పెద్ద హై క్వాలిఫికేషన్లు నెట్వర్క్స్ లెట్లు ఉన్న వాళ్ళే ఉన్నారు। ఉద్యోగ భద్రత లేదు మొదటిది, రెండోది కాంట్రాక్టు రెగ్యులర్ అధ్యాపకులతో సమానంగా మేము పొద్దున్న 10 గంటలకి కాలేజ్కి వెళ్ళి సాయంత్రం 5 గంటల వరకు అలాగే బయోమెట్రిక్ కేసు అలాగే చేస్తూ ఉంటాము। రిజల్ట్లు ఏంటి, అకాడమిక్ ఆడిట్ వచ్చినా నాక్ వచ్చినా మా వర్క్ రెగ్యులర్ వాళ్ళతో ఏమాత్రం తీసిపోదు, అంతా సమానంగా చేస్తే మాకు మాత్రం వర్కింగ్ హవర్స్ 72 మాత్రమే లిమిట్ పెట్టి ఆ లిమిట్కి మాత్రమే తక్కువైతే శాలరీ తగ్గిస్తారు కానీ ఎక్కువైతే చేసేది ఏమీ లేదు। నాది పొలిటికల్ సైన్స్ అండ్ సింగిల్ డిపార్ట్మెంట్ 89 అవర్స్ 90 కూడా వస్తూ ఉంటాయి మొత్తం 3 ఇయర్స్కి నేనే చెప్పాలి కాబట్టి ఎక్కువైతే తగ్గించి 72 రాసుకోమంటారు కానీ తక్కువైతే దానికి తగ్గించి మాత్రం ఇచ్చేస్తారు శాలరీ। ఫిక్స్డ్ శాలరీ లేదండి, ఉద్యోగ భద్రత లేదు, మాకు గవర్నమెంట్ ఉద్యోగస్తులకు వచ్చే బీమా సదుపాయాలు ఆరోగ్యశ్రీలు అలాంటి పెద్దలకు ఇచ్చే ఆరోగ్యశ్రీలు కూడా లేవు, మాకు ఎలాంటివి వర్తించవు। ఇప్పుడు ఈ COVID-19 కారణంగా 7 నెలల జీతం లేదు, మా కుటుంబ పోషణ ఎలాగా, అలాగే ఒక చోట ప్లేస్మెంట్ డిస్టర్బ్ అయితే ఇంకొక చోట ఇచ్చేలాగా కూడా మాకు లేదు। కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఒక చోట రెగ్యులర్ ఉపాధ్యాయుడు వస్తే అక్కడ ఇంకొక చోటకి కాంట్రాక్ట్ వల్లనే ట్రాన్స్ఫర్ చేస్తారు కానీ మాకు అలాంటి ఫెసిలిటీ కూడా లేదు। ఎప్పుడు పోతుందో తెలియని ఉద్యోగంలో ఎటు అనుక్షణం భయపడుతూ బతకాలి, అకాడమిక్ ఇయర్ దాటితే మే నెల దాటితే ప్రైవేట్ విద్యా సంస్థల్లో కూడా మాకు జాబ్ చేసే అవకాశం ఉండదు, అంటే వన్స్ ఒక అకాడమిక్ ఇయర్ మేము డిస్టర్బ్ అయితే ఆ సంవత్సరం అంతా కూడా ఉద్యోగం లేకుండానే జీవించవలసిన పరిస్థితి వస్తుంది కాబట్టి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మీకు ఎన్నో విన్నపాలు చేస్తున్నాము,
ఎమ్మెల్యే ఎంతోమంది ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని అందరినీ మంత్రులని ఎంతోమందిని కలిసామండి. మా వినతి పత్రాలు సమర్పించాము కానీ మాకు మా సమస్య మాత్రం పరిష్కారం అవ్వట్లేదు. ఈ COVID-19 కారణంగా ఇంకా ఎంతో బాధలు కష్టాలు పడవలసిన పరిస్థితి వచ్చేసిందండి. కాబట్టి మాకు ఎలా అయినా 12 నెలల జీతం వచ్చేలాగా అలాగే ఫిక్స్డ్ శాలరీ వచ్చేలాగా ఉద్యోగ భద్రతని కల్పించవలసిందిగా కోరుకుంటున్నాం. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం పరిధిలోని చిన్నపోలమడ గ్రామంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు రాధాకృష్ణ కూరగాయలు పంపిణీ చేశారు. భారతీయ జనతా పార్టీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి సూచన మేరకు లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి నిత్యావసర వస్తువులు పేద ప్రజలకు అందజేస్తున్నాం. అదేవిధంగా మాస్కులు కూడా వీధి తిరిగి తాడిపత్రి ప్రాంతంలో బాగా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఆకలిగొన్న పేద ప్రజలకి నిత్యావసర వస్తువులు సరఫరా చేయమని రాష్ట్ర కమిటీ ఇచ్చింది. కాబట్టి మేము ఈ యొక్క చిన్నపొలములో ఎస్సీ కాలనీలో ఇవాళ కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే దోల నాగేశ్వరరావు మండలంలోని ఆటపాక పంచాయతీ జాన్పేటలో కరోనా మహమ్మారి వల్ల ఇబ్బంది పడుతున్న నిరుపేదలకు సుమారు 350 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా లాక్డౌన్ నేపథ్యంలో గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్ లో పనిచేస్తున్న వలస కూలీలను వారి సొంత రాష్ట్రాలకు పంపించడానికి అధికారులు చర్యలు చేపట్టారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు బీహార్ వలస కూలీలకు 204 మందికి వైద్య అధికారులు పరీక్షలు నిర్వహించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక రైల్లో బీహార్ కు తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. అందరూ నేనేమన్నా అందరూ చేతి రాతండి. నేను పిలవబోతు చెప్పండి అంటే అందరూ వచ్చారు అన్నారు. కానీ 27 మంది ఏరాజ్ మంది తనయ్య నైదర్ ఇస్కా క్యా నామే వలస కూలీలు ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో మొదటి విడతగా ఈరోజు మనం 205 మంది బీహార్కు చెందినటువంటి వలస కూలీలు ఎయిమ్స్ ప్రాంగణంలో పనిచేసినటువంటి వాళ్ళందరినీ కూడా ఈరోజు కొవ్వూరుకు 8 ఆర్టీసీ బస్సులు తరలించడం జరుగుతుంది. ఇక్కడే బస్సులన్నీ కూడా బయలుదేరుతున్నాయి. వీళ్ళందరూ కూడా ఇక్కడ చేరిన తర్వాత 10 గంటలకు వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి రైలు ఉంది. దాంట్లో వారు బీహార్ వెళ్తారు. అదేవిధంగా మిగతా ఒరిస్సాకు సంబంధించిన వాళ్ళు సుమారు 815 మంది దాకా ఉన్నారు మన మంగళగిరి మండలంలో. వాళ్ళందరికీ కూడా ట్రైన్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వానికి ప్రతిపాదన జరిగింది. బహుశా రేపు ఎల్లుండిలో వాళ్ళకు కూడా ట్రైన్ శాంక్షన్ కావచ్చు. అయితే వాళ్ళకి మంగళగిరి మండలంలో నుంచే మనం మంగళగిరి నుంచే వాళ్ళని ఒరిస్సా హెడ్ క్వార్టర్కి పంపించడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ విధంగా తొందరలో ఎవరైతే వలసపూలు ఇక్కడ చుట్టూ ఉన్నారో ఇతర రాష్ట్రం వాళ్ళు వాళ్ళందరినీ తొందరగా పంపించడానికి త్వరితగతిన చర్యలు తీసుకుంటున్నాం. కాబట్టి అందరూ కూడా వలసపూలు ఎవరైతే ఇక్కడ ఉన్నారో ముందు ప్రశాంత చిత్తంతో ఓర్పుతో ఉండవలసిందిగా వాళ్ళందరూ చెప్తున్నారు. సార్ 3200 చిత్తూరు జిల్లా పలమనేరులో కర్ణాటక రాష్ట్రం నుండి అక్రమంగా తరలిస్తున్న మద్యానికి ఎక్సైజ్ అధికారులు అడ్డుకట్ట వేశారు. ఆంధ్రప్రదేశ్కు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్ణాటక రాష్ట్రంలోని నంగిల్ నుండి కొందరు మద్యాన్ని తరలిస్తూ ఉండగా ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. సుమారుగా 42,500 విలువ గల మద్యాన్ని ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని 9 మందిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నామని అధికారులు తెలిపారు. మన బలమనేరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ లిమిట్స్లో
అనగా ప్రొహిబిషన్ సంబంధించినవి. 5 కేసుల్లో 9 ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం అయినది. వారి వద్ద నుండి 5 ద్విచక్ర వాహనములు స్వాధీనం చేసుకుంది. మళ్ళా మద్యం ప్యాకెట్ని స్వాధీనం చేసుకుంది. ఆ మద్యం ప్యాకెట్లు మొత్తం 450, వాటి యొక్క విలువ 42,500 వాటిని స్వాధీనం చేసుకున్నాం. ఇది మనకి కర్ణాటక బార్డర్ ఉంది కదా, నంగిలి నంగిలి టోల్ ప్లాజా వద్ద ఉన్న SLV వైన్స్ కర్ణాటక స్టేట్కి సంబంధించిన ప్రైవేట్ షాప్ వద్ద నుండి మన సరిహద్దులోనికి వాళ్ళు తీసుకొస్తున్నారు. అక్రమంగా తీసుకురావడంతో మేము నిన్నటి రోజున ఈ వెహికల్ చెక్స్ రూట్ వాచ్ చేస్తుండగా ఈ అక్రమ మద్యం చేసిన వారి దగ్గర నుంచి స్వాధీనం చేసింది. వివిధ రకాలమైన బ్రాండ్స్ కూడా సీజ్ చేయడం అనేది. విశాఖపట్నం జిల్లా గాజ్బాగ్ లో లాక్డౌన్ సమయంలో 76 వార్డులో ఉన్న ప్రజలెవరూ ఇబ్బందులకు పడకూడదని నిత్యావసర సరుకులు, కూరగాయలు, బియ్యం, పాలు, పళ్ళు వంటివి పంపిణీ చేయడం జరుగుతుందని స్థానిక వైసీపీ నాయకులు దొడ్డి రమణ తెలిపారు. కరోనా వైరస్ ఈ పార్టీకి మీ అందరికీ కరోనా వైరస్ గురించి ఒక అవేర్నెస్ వచ్చి ఉంటుంది. ఈ కరోనా వైరస్ అప్పటికప్పుడే క్యూర్ అవ్వదు. ఇది ఇంకా చాలా అంటే మెడిసిన్ ఇంకా కనిపెట్టలేదు. ఈ మెడిసిన్ కనిపెట్టినంత మందు కనిపెట్టినంత వరకు ఈ ప్రభావం ఉంటుంది. మన జాగ్రత్తగా మనం ఉండాలి. మనం ఎంత కేర్ఫుల్గా ఉంటామో అంతవరకు మనం మన సేవ్ అవుతాం. ఈ లాక్డౌన్ జరుగుతున్న నేపథ్యంలోనే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా మోస్ట్లీ చాలామంది ఉద్యోగంకి వెళ్ళకుండా ఇంట్లో ఉండిపోయి ఆర్థికంగా చాలా ఇబ్బంది పడిపోతున్నారు. దానివల్ల ఇప్పుడు కొంచెం రిలాక్సేషన్ ఇచ్చారు మనకి. ఇంకా రాబోయే రోజుల్లో లాక్డౌన్ ఎత్తివేసిన మన జాగ్రత్తలు మనం పాటించాలి. మన లాక్డౌన్ లేని ఎత్తివేసిన నేపథ్యంలో మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా బయటికి వెళ్ళి వచ్చినప్పుడు జాగ్రత్తగా మన జాగ్రత్తలు మనం ఉండాలి. అరగంటకు ఒకసారి చేతులు కడుగుతూ ఉండండి. మీరు దయచేసి మీరు మీ చేతితో ముఖాన్ని తాకొద్దు. ఎప్పుడైనా సరే మీరు ఇంకా ఈ చేతిలో ముఖాన్ని తాకుతున్న అలవాటు ఉన్నారు అది తప్పించండి. మీరు బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు మీరు రాగానే చేతులు శుభ్రంగా కడిగించుకోండి. మీరు ఎంతకు మీరు జాగ్రత్తగా ఉంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ను కూడా మీరు కాపాడుకుంటారు. విశాఖ జిల్లా గాజువాక వైసీపీ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ఎస్సీ ప్రధాన కార్యదర్శి మద్దపూడి పరదేశి ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరదేశి ఏపీ సీఎం వైఎస్ జగన్ మంచి సీఎంని కొనియాడారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు కావాలని ఎల్జీ పాలిమర్స్ గట్టుని రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. పత్రికా విలేకరుల సమావేశానికి మా రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, వార్డు అధ్యక్షులు, టీడీ నాయకులు అందరూ కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొన్నారు. మరి మొన్న జరిగిన ఆర్ఆర్ పురంలో గ్యాస్ లీకేజ్ అవడం వల్ల ఆ ప్రాంతాల్లో ఉన్న చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మంది ప్రమాదానికి గురయ్యారు. కొంతమంది ఏదైతే 3:30-3 గంటల ప్రాంతంలో జరిగిన ఆ సిచ్యువేషన్ లో జిల్లా కలెక్టర్ గారు ప్రభుత్వం యంత్రాంగం అంతా వెళ్ళి ఆ యొక్క ప్రజలు ఆదుకొని సేవా కార్యక్రమాలు అంబులెన్స్ ద్వారా హాస్పిటల్లో పంపించడం అవన్నీ చేస్తూ మరి యొక్క ప్రభుత్వం కలెక్టర్ గారు జిల్లా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం, ఆయన వెంటనే 11 గంటలకల్లా ఈ విశాఖపట్నం జిల్లా వచ్చి ఏదైతే ఈ జనాలు ఈ యొక్క గ్యాస్ లీకేజ్ ప్రమాదంలో గురైన వాళ్ళందరినీ కూడా 100,000 మందిని ప్రతి అన్ని హాస్పిటల్కి వెళ్ళి కేజెస్కి వెళ్ళి పరామర్శించి వాళ్ళకి నష్టపరిహారం అనేది 1,00,000 రూపాయలు, చనిపోయిన వారికి 1,00,000 రూపాయలు, మరి అలాగే ఇంట్లో ఆవులకి 25,000 రూపాయలు, అలాగే ఎవరైతే కొంతమంది 25,000 రూపాయలు ఇలాగన్నీ కూడా ఆయన ప్రమాదం గురైన వాళ్ళందరికీ కూడా తెలియడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రభుత్వం తరఫున ఆదుకోవాలి, మానవత్వ రూపంలో ఆలుకోవాలి. ఈ తెల్లవారి రాత్రి ఇంత జరిగింది, ఇది ఎప్పుడు కూడా విశాఖపట్నంలో కనీ వీరి అనగ ప్రమాదం జరిగిందని ప్రతి ఒక్క ఈ ప్రభుత్వం రాష్ట్ర మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ అందరూ కూడా బాధపడే పరిస్థితుల్లో మరి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రాష్ట్రంలో కూర్చొని కొడుకు తండ్రి సైకిల్ దొక్కుని అక్కడ మనవడంతో ఈరోజు ఎగతాళి చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి అవగాహన లేదు, 1,00,000 రూపాయలు ఏం సరిపోద్ది, దాని మీద ఏమో కమిటీ మంత్రులు కమిటీ వేసారు, ఐఏఎస్ ఐపీఎస్ కమిటీ వేయాలి అని ఏళ్ళగా మాట్లాడుతున్న తప్ప మీరు ప్రతిపక్ష నాయకుడిగా మాజీ ముఖ్యమంత్రిగా మీ బాధ్యత ఎంతవరకు ఉందనేది అది నెరవేర్చుకుంటా ఈరోజు అవాకులు శవాకులు పిచ్చి పిచ్చి సండిపేలాపలు పేలితే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇప్పటికే మీ మీద కోపంగా ఉన్నారు. విశాఖపట్నం జిల్లా గోల్గొండ మండలంలో గాళ్లు వడగండ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. విశాఖపట్నం జిల్లా గోపాలపట్నంలోని 30 పడకల ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సందర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి బాధితులకు మెరుగైన చికిత్సను అందించాలని అధికారులను ఆదేశించారు. Thank you.
కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం ఆవదార్ లంకలో జార్ఖండ్ డీజీపీ మండ విశ్వనాథరావుని పలువురు ఎమ్మెల్యేలు పరామర్శించారు. డీజీపీ మాతృమూర్తి శనివారం కన్ను మూశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, ఎమ్మెల్యే మెరుగు నాగార్జున, మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జున తదితరులు డీజీపీ విష్ణువర్ధనరావుని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. జూనియర్ చాంబర్ ఇంటర్నేషనల్ త్రిపుల్ శాఖ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని మూడు గ్రామాల్లో పేద ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. గ్రామాల్లోని హరిజన, గిరిజన, మైనారిటీ రైతు కుటుంబాలకు చెందిన 200 మందికి బియ్యం, ఇతర సరుకులను అందజేశారు. ఇతర రాష్ట్రాల నుండి తమ సొంత రాష్ట్రాల ఛత్తీస్గఢ్, ఒరిస్సా వెళ్లేందుకు కొంతమంది వలస కూలీలు కాలినడకన విజయనగరం వై జంక్షన్ కు చేరుకున్నారు. జిల్లా ఎస్పీ బి రాజకుమారి ఆదేశాల మేరకు పోలీస్ సిబ్బంది వీళ్లకు భోజన ఏర్పాట్లు చేశారు. ఇక దూరం నిలబడిన అలగలకూడదు, వాళ్ళ లైన్ లో కలగదు, ఇటు వచ్చేయండి. అందరూ ప్యాకెట్ పట్టుకెళ్ళిపోండి, చిన్నపిల్లలు వద్దు. విజయనగరం జిల్లా విజయనగరం పట్టణంలోని కమ్మవీధి జంక్షన్ లో వైఎస్ఆర్సీపీ నాయకులు గుజ్జల నారాయణరావు లాక్డౌన్ మొదలైన దగ్గర నుండి పట్టణంలో నివసిస్తున్న ప్రజలకు నిత్యావసర వస్తువులు మరియు కూరగాయలు పంపిణీ చేస్తున్నారు. ఈ రోజు పట్టణంలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు ఆయన నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ రోజు మా యొక్క 16వ డివిజన్ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం ఇప్పటి వరకు మా ప్రీతమ నాయకులు కోలగట్ల వీరభద్ర స్వామి గారి ఆదేశాలు, ఆయన యొక్క ఆదేశానుసారం మా వార్డులో సుమారు 1100 కుటుంబాలకు 2 కప్పాలుగా నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. అలాగే పారిశుద్ధ కార్మికులకు, అలాగే రేషన్ కార్డు లేనటువంటి కుటుంబాలకు కూడా కుటుంబానికి 15 నుంచి 20 కేజీల వరకు రైస్ కాయగూరలు పంపిణీ జరిగింది. అదేవిధంగా ఈ కోవిడ్ ఏ రోజైతే వచ్చిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అందరూ అనుకున్నట్టు మన పోలీస్ వ్యవస్థ, పారిశుద్ధ కార్మికులతో పాటు ఏదైతే మనకి ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తూ మన ఆరోగ్యంగా ఉండాలంటూ ఎక్కడికక్కడ మనకి అలర్ట్ చేస్తున్నటువంటి పత్రికా ప్రతినిధులకు పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు తోచినటువంటి చిన్న సహకారాన్ని ఈరోజు అందించడం జరిగింది. వారంతా కూడా ఎంతో మంచి మనసుతో పిలవగానే వచ్చి మా సహకారాన్ని స్వీకరించినందుకు పత్రికా ప్రతినిధులకు ధన్యవాదాలు చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి. విశాఖపట్నం జిల్లా చోడవరం మండలంలోని కానంపాలెం, చాకపల్లి, రామజోగిపాలెం గ్రామాల్లో కరోనా నేపథ్యంలో ఇబ్బందులు గురవుతున్న కుటుంబాలకు ఆ గ్రామ స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని శాసనసభ్యులు కరణం ధర్మశ్రీ చేతుల మీదుగా నిర్వహించారు. హిందుస్థాన్ పాలిమర్స్ కంపెనీ గా పిలవబడే ఎల్జీ పాలిమర్స్ చిన్న గ్యాస్ లీక్ అయితే దురదృష్టం, 12 మంది చనిపోయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరికి కోటి రూపాయలు కార్యకర్తలు ప్రకటించారు. ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు కూడా ఇంత నగదు. ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా పోలీసు సేవలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేందుకు ప్రత్యేకంగా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గత సంవత్సరం మంచి పనులు చేసిన పోలీస్ సిబ్బందిని డీజీపీకి స్వయంగా అభినందించారని విశాఖ రేంజ్ డీఐజీ రంగారావు తెలిపారు. ఈరోజు గౌరవ
డీజీపీ శ్రీ గౌతమ్ సవాంగ్ గారు ప్రత్యేకంగా విజయనగరం జిల్లాకి శ్రీకాకుళం జిల్లాలకి వచ్చి ఎవరైతే గత సంవత్సరం మంచి పని చేశారో వారందరికీ కూడా డీజీపీస్ కమెండేషన్ డిస్క్ అనేది ప్రదానం చేయడం జరిగింది. వారు ప్రత్యేకంగా ప్రతి వ్యక్తికి కూడా ఎవరైతే ఈ డీజీపీస్ కమెండేషన్ డిస్క్ పొందిన వారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సారే ప్రత్యేకంగా వారే అలంకరించడం జరిగింది. సో అంటే ఫోర్స్ ఇంతమంది ఫోర్స్ ఇంత అడ్వర్స్ కండిషన్స్ లో ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి పరిస్థితుల్లో వారు ప్రత్యేకంగా సమయం కల్పించుకుని ఇక్కడ వరకు వచ్చి రివ్యూ చేసి ఏ విధంగా ఉంది ఈ కోవిడ్ ఇప్పటి వరకు మొన్నటి వరకు కూడా గ్రీన్ జోన్ లో ఉన్నటువంటి జిల్లా ఈ మైగ్రెంట్ లేబర్ రావడం వల్ల ఆరెంజ్ జోన్ లోకి రెడ్ జోన్ లోకి వెళ్ళిపోయింది. వారిని ఏ విధంగా డీల్ చేయాలి, పబ్లిక్ ని ముఖ్యంగా ఈ పేద కార్మికులు ఎవరైతే వస్తున్నారో వారందరినీ కూడా ఏ రకంగా జాగ్రత్తలు తీసుకుని ఆ ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలనే దాని మీద స్పష్టమైనటువంటి అవగాహనతో వారందరినీ కూడా బ్రీఫ్ చేయడం జరిగింది. అంటే ప్రజలు ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా, అదే విధంగా కార్మికులు కూడా ఎక్కడా ఇబ్బంది పడకుండా వారిని క్వారంటైన్ లో ఉంచి టెస్టులు అవి చేసి టెస్టులు చేసిన తర్వాత తిరిగి మళ్లీ కమ్యూనిటీ క్వారంటైన్ అని చెప్పి గ్రామీణ స్థాయిలో కూడా వీలైనంత వరకు పెట్టడం, అది అయిన తర్వాత హౌస్ క్వారంటైన్ కి తరలించడం, ఇలాగా ఒక స్ట్రాటజిక్ గా ప్రజలు ఎలాంటి ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఇబ్బంది కలగకూడదు అలాగే కార్మికులకు కూడా ఇబ్బంది కలగకూడదు అనేటువంటి ఉద్దేశంతో స్ట్రాటజీతో చేయమని చెప్పి చెప్పడం జరిగింది. కృష్ణా జిల్లా అవనిగడ్డలోని ముస్లిం సోదరులకు మరియు నిరుపేదలకు కూరగాయలు మరియు నిత్యావసర సరుకులను అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు చేతుల మీదకి అందించారు. ఈ కార్యక్రమంలో 150 మంది కుటుంబాలకు నిత్యావసర సరుకులను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. విశాఖ జిల్లా గాజువాకలోని వైసీపీ పార్టీ కార్యాలయంలో మాతృదినోత్సవం వేడుకలను వైసీపీ నాయకులు భూపతిరాజు సుజాత కాకి నిర్మలారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇక్కడ ప్రతి ఒక్కరూ నా బిడ్డలు, మీరున్నారని లేకపోతే ఎప్పుడో నేను వెళ్ళిపోతున్నాను. నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకని అడిగండి, పాప గ్రూప్ ఈమె చెప్పారు కదా, పాప గ్రూప్ సెంటర్ వెళ్ళాను. కేవలం నేను ఎలక్షన్ కోసం వచ్చానండి. ఆమె ఎంతో పెద్ద ఇల్లు కట్టుకుంది, కానీ నాకు ఆ సరదా వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత నా భర్త దూరం అయినందుకు వారం రోజుల్లో వస్తానన్నారు. ఈలోగా లాక్డౌన్ అండి. లాక్డౌన్ మూలంగా నేను చాలా ఇబ్బందులు పడ్డాను. ఇంట్లో చాలా వంటంతాన్ని అయిపోయి ఇంట్లో ఇంతవరకు మేము విడివిడిగా ఎప్పుడూ లేవండి. మా పిల్లలు, నాకు 4 పిల్లలండి, కోడలు, డాక్టర్లు, పిల్లలందరూ పెద్ద ఉన్నత స్థానంలో ఉన్నారు. నాకు 7 మనవులు. వీళ్ళందరినీ దూరం నాకు ఏమేమి అయితే నాకు ఎవరు ఉన్నారో నాకు భావన, నన్ను చూడటానికి కూడా మీరందరూ వస్తారో రారన్న భావంతో నేను ఈరోజు చాలా బాధపడుతున్నాను. పిలిచారు కానీ రానమ్మన్నాను. ఎవరన్నా పంపించారు, మనిషి నుంచి పంపించారు, వాళ్ళ పాప మళ్ళీ 4 సేపు కూర్చున్నారు, వాళ్ళు బాధపడతారని చెప్పి నేను రావడం జరిగింది. ఎక్కడికి వెళ్ళటం లేదండి. నేను నాగిరెడ్డి గారింటికి కూడా వెళ్ళలేదు, ఎమ్మెల్యే గారింటికి. ఏ కార్యక్రమం మీ అందరికీ నేను మమ్మీ మీ అందరికీ కలగకపోతే అమ్మ కాదా, నేను అందరికీ మీ అమ్మని. కాబట్టి మీరు కూడా మాకందరికి అండగా ఉండి నా బిడ్డలు మీరు సుఖంగా ఉండాలని, సౌఖ్యంగా ఉండాలని మీ అందరికి నా దేవుళ్ళండి. తప్పకుండా ఈ ప్రేమ, ఈ అనుభూతిని చూసి నేను ఇంకా గర్వపడుతున్నాను. ఐ చాలా వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ అందరికి కూడా. ఆడది సృష్టి లేదే, ఏమీ లేదు. తల్లి అంటే ఒక తల్లి రూపమే కాదు, తల్లి అంటే గర్భంలో ఎంతో బిడ్డలకి కడుపులో మరణిస్తూ ఒక్కొక్క తల్లిని కూడా పిల్లల రూపంలో కండం కూడా ఒక మాతృదేవ భవ అంటారు ఇందుకని. అలాంటి మహిళలకు మాత్రం మీ అందరూ కూడా ఉదయపూర్వక ఎప్పుడూ కూడా తల్లి అంటూ గౌరవంగా ప్రతి పౌరుడు కూడా గౌరవించాలని చెప్పి కోరుకుంటున్నాను. విశాఖ జిల్లా చోడవరంలో కరోనా లాక్డౌన్ నేపథ్యంలో పేదవారికి పతంజలి యోగా శిక్షణ కేంద్రం తరఫున నిత్యావసరాల పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని చోడవరం యోగా గురువు పుల్లెటి సతీష్ ఆధ్వర్యంలో 35 పేద కుటుంబాలకు నిత్యావసరాల పంపిణీ జరిగింది. కరోనా దృష్ట్యా ఆకలితో అలమటిస్తున్న పేదవారందరికీ కూడా చోడవరం పతంజలి యోగా కేంద్రం తరఫున సహాయం చేయాలని అనుకున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి మా యోగా సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కరు ముందుకొచ్చి వాళ్ళ తోచిన సహాయం అందించారు. వాళ్ళందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కరోనా మహమ్మారిని ప్రారంభం కోసం తమ వంతు సహాయంగా ఈ పేదలకి అన్నదానం, మిసిలినియస్ థింగ్స్ ఇవ్వడం కోసం ఈ కార్యక్రమం చేపట్టమైంది. దీనికి మన ముఖ్యమంత్రి గారు అయితేనేమి, మన మోడీ ప్రధానమంత్రి మోడీ గారు అయితేనేమి, వీరందరికీ కృతజ్ఞాభివందనాలు. మా వంతు సహాయం పతంజలి యోగా సెంటర్ నుంచి, చోడవరం నుంచి చేసినందుకు కొద్దిగా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. మా మిత్రులందరికీ, సహకారం ఇచ్చిన అందరికీ.
చిత్తూరు జిల్లా రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం ప్రీపెయిడ్ టాక్సీ అసోసియేషన్ వారు డ్రైవర్లకు నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం ప్రీపెయిడ్ టాక్సీ అసోసియేషన్ ఆధ్వర్యంలో 80 మంది ఓనర్లు డ్రైవర్లకు 10 కిలోల బియ్యం, 9 రకాల నిత్యావసర వస్తువులను ఎయిర్పోర్ట్ డైరెక్టర్ సురేష్ చేతుల మీదుగా అందించారు. ఎక్కడ రాలేదు కదా.